బొప్పాయి ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రాంతాల్లో అధిక దిగుబడినిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్న ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలం కాదు. బొప్పాయిలో అనేక రకాలు ఉన్నప్పటికీ తైవాన్ రకాల ఆగమనంతో దీని సాగు రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ 786 రకం బొప్పాయిలో కాయ పొడవుగా లావుగా ఉండి ఒక్కో కాయ బరువు 2 నుంచి 4 కిలోల బరువు తూగుతుంది. దీనికి అధిక మార్కెట్ డిమాండ్ తో పాటు ఎగుమతి ప్రాధాన్యం ఉండటంతో తెలుగునాట 95% మంది రైతులు ఈ రకాన్నే సాగు చేస్తున్నారు. యాజమాన్యం బాగా చేపట్టిన తోటలో ఎకరాకు 50 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. అయితే దీనికి వైరస్ తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. కనుక సాగులో ఆది నుంచి అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణ రకాలతో పోలిస్తే తైవాన్ రకం విత్తన మోతాదు చాలా తక్కువ. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రైతులు బొప్పాయి నాటేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బొప్పాయి నారు పెంపకం ఊపందుకుంది. సాధారణంగా బొప్పాయి మొక్కలను నారుమడిలో 40 నుండి 45 రోజుల వరకు పెంచి ప్రధాన పొలంలో నాటాల్సి ఉంటుంది. అందువల్ల నారుమడిలో బొప్పాయి మొక్కలు ఎంత ఆరోగ్యంగా పెరిగితే ప్రధాన పొలంలో అంత వేగంగా పెరుగుతాయంటూ సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఆకుల వేణు. ఇప్పుడు అసలుకి మన తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసిందండి బొప్పాయి సాగులో. ఇప్పుడు కానీ బొప్పాయి సాగు చేసేటప్పుడు రైతుకు వచ్చే దగ్గరికి నర్సరీ దగ్గర నుంచి హార్వెస్టింగ్ దాకా అంటే మార్కెట్ చేసుకునేదాకా చాలా వ్యయ ప్రయాసలు పడేసి మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ కాబట్టి పంట కాబట్టి ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఈ బొప్పాయి సాగులో చేయాలంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక మొక్కలో అంటే ఆడ మగ పుష్పాలు వేరువేరుగా ఉంటే వాటిని డయోషియస్ అంటారు, అదే ఏకలింగాశ్రయాలు అంటారు. ఆడ పుష్పాలు ద్విలింగక పుష్పాలు ఒకే మొక్కలో కలిగి ఉంటే దాన్ని గైనోడియస్ మొక్కలు అంటారు. అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చండి అందులో రకాలంటే వాషింగ్టన్ అని, కోవన్, కోసెవెన్, హనీడ్యూ వెరైటీలు ఇవన్నీ ఏకలింగాశ్రయాలు అంటారు. అదే మనకి క్రూగ్ హనీడ్యూ, తైవాన్ రెడ్ లేడీ, ఇంకా మిగతా రకాలు వచ్చే కల్లా గైనోడియస్ రకాలు అంటారు. ఇప్పుడు మనం సింపుల్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఒక తోటలోకి వెళ్తే మన కాయ పొడుగ్గాను కాయ గుండ్రంగా ఉంటుంది. దీంట్లో అర్థమైందంటే కాయ పొడుగున్నప్పుడు ఏమవుతుంది అంటే అది ద్విలింగక పుష్పాల నుంచి వచ్చినట్టు లెక్క, కాయ గుండ్రంగా ఉంటే అది ఆడ పుష్పాల నుంచి వచ్చినట్టు లెక్క. ఇది మనం ఫండమెంటల్గా గుర్తుంచుకోవాలి. ఒకటే మొక్కలో మనకి 2 పుష్పాలు ఉంటాయి. మనం ఇందులో రకాలు మేజర్గా సెలెక్ట్ చేసుకునేది తైవాన్ రెడ్ లేడీ 786 రకాన్ని రైతులు ముఖ్యంగా ప్రిఫర్ చేసి తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి దేనికి ఇది ముఖ్యంగా తీసుకుంటున్నారంటే ఇది చూడటానికి ఆకర్షణీయంగా లావు సైజులో ఉండి గుజ్జు కూడా నారింజ రంగులో ఉండి తీయగా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా దీనికి నిల్వ సామర్థ్యం ఎక్కువ. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దెబ్బతినకుండా కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయబడుతుంది. అదేవిధంగా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఈ తైవాన్ రెడ్ లేడీ. అందువల్ల రైతు సోదరులు ముఖ్యంగా మన తైవాన్ రెడ్ లేడీని ప్రిఫర్ చేయడం జరుగుతున్నది. మరి ఇది ఎన్ని గ్రాములు పడుతుంది ఎకరానికంటే అటు ఇటుగా 20 గ్రాములు సీడు అవసరమవుతుంది తైవాన్ రెడ్ లేడీ. ఒక్కొక్క ప్యాకెట్లో 10 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు 10 గ్రాముల ప్యాకెట్ వచ్చేసి అటు ఇటుగా 3800 నుంచి 4000 మధ్యలో అమ్ముతున్నారు. అంటే 20 గ్రాములు మనకి అవసరమవుతాయి. కాబట్టి ఈ మొక్కకి నారు పెంచుకోవడానికి 20 గ్రాముల సీడ్ సరిపోతుంది. 90% రైతులు మొక్కల్ని నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారండి. ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు కొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక అతను 10 ఎకరాలు వేశాడు. 10 ఎకరాలు వేసినప్పుడు ఆ రైతు దగ్గర వచ్చిన సీడ్ మాత్రం నర్సరీ నుంచి వచ్చింది మొక్క మాత్రం కరెక్ట్గా లేదండి. ఫ్రూటింగ్ ఇచ్చినా కూడా చిన్న సైజులో వస్తుంది. మళ్ళీ వైరస్ ఎక్కువ అటాక్ అయింది. దాంతోపాటు అతను తెచ్చుకున్నప్పుడు మొక్కల్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి పోవాల్సి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు నేను మనవి చేసేది ఏంటంటే స్వతహాగా నారు పెంచుకోవడం చాలా మంచి పద్ధతి. దీన్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మొక్క 14 రూపాయలు ఉన్నప్పుడు మన మొక్క 10 రూపాయలు 9 రూపాయలనే తయారవుతుంది నారు పెంచుకుంటే. అట్లా మనం రేటు తగ్గించుకోవచ్చు. కావున మంచి మొక్కని మనకి ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకునేటట్టు మొక్కల్ని పెంచుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ నర్సరీని పెంచుకుంటే మనకి ఫస్ట్ స్టేజ్లోనే మనం ఖర్చును తగ్గించుకోవచ్చు. మనం ఇప్పుడు నర్సరీ పెంచుకోవాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలా, రైతు సోదరులు ఎక్కడో మనకి చాలా మీడియాస్ ఉంటాయి, ఏది కోకోపిట్ అని, ఎర్రమట్టి అని, పర్లేట్ అని, దాంతోపాటు స్పాగ్నో మాస్ అని,
ఇన్ని రకాలు కాకున్నా మనకి రైతు పద్ధతిలో సింపుల్ గా దొరికేది మనకి పుట్టమన్ను ఎర్రమట్టి అది తీసుకోవాల అది తీసుకున్న తర్వాత పశువుల ఎరువు ఆ పశువుల ఎరువు కాకపోతే వర్మీ కంపోస్ట్ ఇది తీసుకొని మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి మూడు పాలు ఎర్రమట్టి ఉంటే ఒక పాలు పశువుల ఎరువు లేదంటే వర్మీ కంపోస్ట్ ఈ రెండు సమపాలలో చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి దీంతో పాటు ఇంకో విషయం ఏందంటే మట్టి అనేది నెమటోడ్స్ కి లేకుండా ప్రాబ్లం లేకుండా ఉండాలి ఎందుకంటే వేరే వేరే మట్టి తీసుకొస్తే అందులో వ్యాధికారక క్రిములు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంతో పాటు మనం ఏం చేయాలంటే ట్రైకోడర్మా విరిడి ఇది కంపల్సరీగా కలుపుకోవాలి ఈ ట్రైకోడర్మా కలుపుకోవడం వల్ల ఏమైతదంటే మొక్క చిన్న స్టేజ్ లో డాంపింగ్ ఆఫ్ అంటే వేరుకుళ్ళు నారుకుళ్ళు రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోబట్టి ఇది కూడా ఒక 100 కిలోలకి ఒక 2 కిలోలు కలుపుకుంటే చాలా మంచిదండి ఎక్సలెంట్ గా పని చేస్తది దీంతో పాలీ బ్యాగ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత సైజ్ ఉండాలంటే 22.5 ఇంటూ 15 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన పాలీ బ్యాగ్స్ ని తీసుకొని అది మినిమం 150 గేజ్ అంటే మనకి సింపుల్ గా మనం అడిగిపోగానే 150 గేజ్ ప్యాకెట్స్ ఏమన్న పాలీ బ్యాగ్స్ అన్నా కూడా షాపులు దొరుకుతాయి అది తీసుకున్న తర్వాత తయారు చేసిన మిశ్రమాన్ని ప్యాక్ చేసుకోవాల్సి వస్తది అయితే మనకి నార్మల్ గా ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి 6 ఫీట్లు ఇంటూ 6 ఫీట్లు పెట్టుకుంటే 1200 మొక్కలు పడతాయి అంటే ఒక ఎకరానికి 1200 ప్యాకెట్లు పాలీ బ్యాగ్స్ కావాల్సి వస్తది అయితే పాలీ బ్యాగ్స్ ని ఎక్కడ ఎలా పడితే అలా చేయకుండా ఒక వరుస పద్ధతిలో ఒక్కొక్క వరుసలో 4 ప్యాకెట్లు ఉంచుకొని సీజాగా మంచిగా పెట్టుకుంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీ అనిపిస్తది ఇప్పుడు సింపుల్ గా కొంతమంది పాలీ బ్యాగ్స్ ని ఫిల్ చేసుకున్నాక భూమి మీద పెడతా ఉంటారు ఆ భూమి మీద పెట్టకూడదు ఒక చిన్న మల్చింగ్ పేపర్ వేసుకోవడం చేసుకున్న తర్వాత దాన్ని ఒక వరుస పద్ధతిలో పేర్చుకుంటే ఆ మల్చింగ్ పేపర్ వల్ల మనకి ఏమైతదంటే గడ్డి రాదు ఫస్ట్ దాంతో పాటు భూమికి అటాచ్ ఉండదు కాబట్టి ఏదైనా వ్యాధులు రావడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి నాణ్యమైన మొక్కను తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది విత్తనం పెట్టే ముందు మనం ఒకసారి ఆ పాలీ బ్యాగ్స్ ని మొత్తం తడుపుకోవాలి అది ఎట్లా తడుపుకోవాలంటే ఒక అర్ధ గంట గంటకి గ్యాప్ ఇచ్చి రెండు మూడు సార్లు తడిపితే ఆ మిశ్రమం అనేది మంచిగా నాని మిశ్రమం అనేది నానిపోయి మంచిగా అవుతుంది అప్పుడు మొక్క పెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది విత్తనం ఎలా పెట్టాలంటే ఒక సెంటీమీటర్ లోతులో పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక సెంటీమీటర్ లోతులో పెట్టుకోకపోతే మొక్కలు అనేది ఎగుడు దిగుడుగా వస్తాయి అంటే ఒకటి కొద్దిగా ముందుకు రావటం ఒకటి వెనక రావటం లోతు ఎక్కువై కొద్దీ బయటికి రావడం జెర్మినేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒకటే సైజులో పెట్టడం అనేది అందుకే మీకు 1 సెంటీమీటర్ డీప్లోనే పెట్టుకోవాలి అన్నీ ఒకటేసారి సైజులో వస్తాయి కాబట్టి ఇది ఒక మంచి ఉపయోగం కూడా పెట్టిన తర్వాత నార్మల్గా షేడ్ క్రియేట్ చేయాలండి మన ఉల్లిగడ్డ పొరల సంచులు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కొద్దిగా పౌడర్ దాన్ని చల్లటం వల్ల అందులో తేమ అనేది పైకి వెళ్ళిపోకుండా కాపాడటం ఉండటం జరిగింది కాబట్టి జెర్మినేషన్ రావడం జరుగుతుంది ఇంకో ఉపయోగం ఇది కాకపోతే మీరు ఏం చేయాలంటే షేడ్ క్రియేట్ చేసుకోవాలి గ్రీన్ కలర్లో మ్యాట్స్ తీసుకొచ్చుకోవటం పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ కంట్రోల్ అయ్యి జెర్మినేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది విత్తనం నాటిన తర్వాత 9 నుంచి 10 రోజుల్లో మనకి మొలక రావటం జరుగుతుంది ఇది ఉల్లిగడ్డ సంచులు అలా వేసి ఉన్నప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సి వస్తుంది తీయకపోతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత మనం మొక్క వచ్చింది మొలక వచ్చింది దీనికి వాటరింగ్ ఎట్లా ఇవ్వాలంటే నార్మల్గా రోజ్ క్యాన్ వాటర్తో పెట్టి దపదపాలకు ఇచ్చేసుకుంటే మొక్క కూడా మంచిగా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ విత్తనం పెట్టిన తర్వాత నార్మల్గా మనకి 3 పంతుందుల్ని ఒకసారి 1 గ్రాము 1 లీటర్కి స్ప్రే చేసుకుంటే ఏమైనా లోపాలు ఉన్నా మనం రెక్టిఫై చేసుకోవచ్చు దీని తర్వాత మేజర్గా మనకు వచ్చేది పెస్ట్ అండ్ డిసీజ్ అండి డ్యాంపింగ్ ఆఫ్ అంటే వేరుకుళ్ళు ఫూట్ రాటు మన కాండం కుళ్ళు ఇవి రావటం జరుగుతుంది కాబట్టి అది వచ్చినప్పుడు ఆ మ్యాక్సిమం ట్రైకోడర్మా వేసినప్పుడు మాత్రమే కంట్రోల్ అవుతుంది ఒకవేళ వచ్చితే మన రెడోమిల్ ఎంజెడ్ 2.5 గ్రామ్స్ పర్ లీటరు లేదంటే బావిస్టిన్ 1 గ్రామ్ పర్ లీటరు లేదంటే ఎలైట్ ఇప్పుడు 3 గ్రామ్స్ పర్ లీటరు డ్రెంచింగ్ చేయడం వల్ల కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు మనకి సర్కోస్పర స్పాట్స్ లీవ్స్ కూడా కనపడతాయి ఆకుల మీద అప్పుడు వచ్చినప్పుడు మాత్రం నార్మల్గా మనం నేటివ్ అని ఇప్పుడు ఉందిగా నేటివ్ని 0.6 గ్రామ్స్ పర్ లీటరు లేదంటే M45 అది 2.5 గ్రామ్స్ పర్ లీటర్ స్ప్రే చేసుకుంటే మాత్రం కంట్రోల్ అవుతుంది ఏ డిసీజులు రాకపోయినా ఒకసారి 30 డేస్ టైంలో ఒకసారి డ్రెంచ్ చేయాలండి కాప్రాక్సిక్లోరైడ్ 3 గ్రామ్స్ పర్ లీటర్ చేసి డ్రెంచ్ చేస్తే మాత్రం కరెక్ట్గా మనకి డిసీజ్ లేని మొక్క తయారవుతుంది అది 15 సెంటీమీటర్ల హైట్ ఉండి 45 నుంచి 50 రోజుల మధ్య కాలంలో మొక్కల్ని బయటికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని మనం నాటవలసి వస్తుంది మనం ప్లాంటేషన్ చేసే ముందు మొక్కల ఆరోగ్య పరిస్థితిని కూడా చూసుకొని మొక్క నాటుకోవడం మంచిదండి ఎందుకంటే ఒక మొక్క వైరస్ మొక్క వచ్చిందంటే మొత్తం డ్యామేజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తెల్లదోమ ద్వారా కాబట్టి మనం గ్రేడింగ్ చేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ అదేవిధంగా నాటే ముందు
ఒక 3 4 గంటల ముందు నీరు ఇచ్చుకోవాల. నీరు ఇచ్చుకొన్న తర్వాత ప్లాంటేషన్ చేసి చాలా మంచిది. ఆ గడ్డ పగలకుండా ఉంటుంది. దాంతో పాటు వేప నూనె సంబంధిత ఆయిల్ ని కూడా స్ప్రే చేసుకుంటే ఒక 10 15 రోజులు మనకి రిపెల్లెంట్ కు పని చేసి అవి తెల్లదోమ వచ్చినా కూడా గుడ్లు పెట్టకుండా కుట్టకుండా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వైరస్ రాకుండా చూసుకోవచ్చు. నాటే ముందు ముందుగా మన ఫీల్డ్ లెవెల్లో మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సింది వర్షాకాలం నాటినా ఏ కాలం నాటినా రైజ్డ్ బెడ్ సిస్టం చేసుకుంటే చాలా మంచిది. రైజ్డ్ బెడ్ సిస్టం చేసుకొని మల్చింగ్ చేసుకోవడం వల్ల మనకి కలుపు నివారణ అవుతది. అదే విధంగా భూమి అనేది వర్షం పడ్డప్పుడు గట్టి పడకుండా ఉంటుంది. అదే విధంగా ఫెర్టిగేషన్ ఎరువులు ఇచ్చేది కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి బెడ్ సిస్టమ్ వేసుకోవడం వల్ల డిసీజులు కూడా మనకి రోగాలు కూడా రాకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మనమే నారు పెంచుకుందాం. ఎందుకంటే అక్కడ నుంచి ఏ మొక్క వస్తుందని కూడా మనకి తెలియదు. కాబట్టి మన సొంతంగా సీడ్ కొనుక్కొని మనం పెంచుకుంటున్నాం. కాబట్టి మన ఖర్చు తగ్గుతుంది, మనకి ఏ రకం పెంచుతున్నాం మనకు తెలుస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ మనం ఈ చెప్పిన విధంగా చేసుకుంటే మాత్రం మన ఖర్చు 100%గా తగ్గించుకునే అవకాశం ఉంది. బొప్పాయి నాటే విధానం, సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.